అధ్యక్ష 1985 లో ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే. అప్పుడు ఒక ఆదేశం వచ్చింది, ఎమ్మెల్యేలు ఆస్తులు ప్రకటించాలి, ఆభరణాలు ప్రకటించాలి. 85 లో అధ్యక్ష, ఇప్పుడు శాసనసభ రికార్డులో ఉంటుంది అధ్యక్ష, తమరి సెక్రటరీ ఆదేశిస్తే తీసిస్తారు. 1985 లో నేను రిటర్న్ ఫైల్ చేసిన అసెంబ్లీలో నాకు తెలియదు కాబట్టి నేను పోయి మా ఫాదర్ అడిగింది, నాయన ఇట్లా అడిగింది మరి ఏం చేయాలి, ఇవన్నీ అడుగుతారు అసెంబ్లీ అంటే అడిగింది మరి సబ్మిట్ చేయాలంటే ఆయన మొత్తం ఎక్కేసి. అప్పుడు మా అమ్మగారు ఉండే, మా వదిన గారు ఉండే, నా భార్య, మన వరకైనా మన వేరే మన బిడ్డలు కూడా బిడ్డలు దక్కర్లేదు, మన ఓన్లీ మన కుటుంబం వరకు అంటే మొత్తం లెక్క తీసి ఆయన 115 తులాల బంగారం ఉన్నదా మన ఇంట్లో ఈ లెక్క పై చెప్పమ్మా. 85 నేను సబ్మిట్ చేసిన అధ్యక్ష, ఉమ్మడి కుటుంబం, మా వదిన, మా తల్లి, మా భార్య, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం, మా శరీరం మీద ఇట్లాంటి ఉగ్రవర్గంగా పడిచాడు. నేను ఎందుకు చెప్తున్నా అధ్యక్ష ఈ మాట అంటే, ప్రధానమంత్రి గారు నేను చెప్పిన గోల్డ్ డిక్లేర్, ఇప్పుడు జ్యువెలరీ డిక్లేర్ చేయమంటారండి, ఫస్ట్ మీకు అది చెప్పి నేను చెప్తాను. ఇది ఎటు పోతుంది కథ అంటే, స్కీమ్ ఇది ఒక నోట్ల రద్దు కాదు, ఇది ఇట్స్ ఎ బిగ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఏమైతుంది, మొట్టమొదలు ధనం నోట్ల రూపంలో ఉండే ధనం, ఆ తర్వాత డిక్లేర్ చేయమంటారు జ్యువెలరీ. స్త్రీల దగ్గర ఉండే బంగారం గుంజుకోరండి, ఇవన్న దగ్గర అయితే దొంగ బంగారం కడ్డీలు ఉంటాయో బిస్కెట్లు ఉంటాయో అవి లాక్కుంటారు, అక్రమ నిల్వలు ఉంటాయో అవి లాక్కుంటారు. ఇంచుమించు ఒక కేజీ బంగారం దాకా సామాన్యుల దగ్గర ఉండే బంగారం ముట్టుకోరు గవర్నమెంట్. ఆభరణాల రూపంలో ఉండే బంగారానికి మన మహిళలకు ఎటువంటి డోక లేదు, అటువంటి డోక వస్తే నేను మళ్ళీ తెలంగాణ మూమెంట్ అంత మూమెంట్ చేస్తాను నేనే అందరికన్నా ముందుగా. నేను 70 నిమిషాలు మాట్లాడిన దేశానికి, 1 నిమిషాలు కాదు. సరే షబ్బీర్ సాబ్ దయా, కేసీఆర్ దగ్గర నల్ల డబ్బు మార్చుకోవడానికి పోయింది ప్రధానమంత్రి దగ్గర కన్నా, పెద్ద మనిషి ఆయన దయా, నేను ఇప్పుడు ఏమన్నా